బ్రేకింగ్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. అదృశ్యమైన ఇద్దరు చిన్నారులలో ఒకరి మృతదేహాన్ని పలివేల ఆకుల వద్ద పంట కాల్వల గుర్తించారు పోలీసులు. 5 రోజుల క్రితం మోతి కార్తీక ధూపం నాని ఆడుకుంటూ అదృశ్యమయ్యారు. ఇందులో ధూపం నాని మృతదేహం ఇవాళ దొరికింది. కార్తీక కోసం గాలిస్తున్నారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. అదృశ్యమైన ఇద్దరు చిన్నారులో ఒకరి మృతదేహాన్ని పలివేల ఆకుల వద్ద పంట కాల్వలో గుర్తించారు పోలీసులు. 5 రోజుల క్రితం మోతి కార్తీక ధూపం నాని ఆడుకుంటూ అదృశ్యమయ్యారు. ఇందులో ధూపం నాని మృతదేహం ఇవాళ దొరికింది. కార్తీక కోసం గాలిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర ఇద్దరు చిన్నారులు 5 రోజుల క్రితం అదృశ్యం కావడం జరిగింది. వాళ్ళ మీద వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ అదృశ్యమైన కాడి నుంచి కూడా ప్రతి గ్రామంలోని కూడా వాళ్ళు వెతకడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళ సమాచారం ఎటువంటి సమాచారం లేకపోతున్నకి అక్కడ రోడ్డు పక్కనే ఉన్న ఒక పంట కాలువలోని ఒక మృతదేహం లభించడం జరిగింది. అయితే చిన్నారులందరూ కూడా ఎవరో ఒకరు వాళ్ళిద్దరిని కూడా ఎవరైనా కిడ్నాప్ చేసుకుంటారని చెప్పి భావించి లేదా వాళ్ళ గ్రామంలోంటి ఇంకో చోటకి వెళ్ళిపోయి ఉంటారని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా భావించడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి సమాచారం జరగబోతులకి ఈ రోజు మట్టికి ఒక మృతదేహం మట్టికి వచ్చింది. మృతదేహం మట్టికి తేలియాడుతుంటే ఇద్దరు కూడా కాలువలోనే పడిపోయి ఉంటారని చెప్పేసి భావించడం జరిగింది. మేరకు పోలీసులు ఒక మృతదేహాన్ని వెలికించారు. మరొక మృతదేహం కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగడం జరుగుతున్నది. అయితే వీళ్ళందరూ కూడా ఇళ్ల దగ్గర ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకోవడం కోసం కర్నూలు జిల్లా నుంచి కూడా వీళ్ళు రావడం జరిగింది. ఒక రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని వీళ్ళు ఆ టెంట్లను నివసించడం జరుగుతున్నది. ఆ చిన్నారులు 5 రోజుల కిందట ఇద్దరు కూడా బయటికి ఆడుకుంటానికి వెళ్తున్నట్టుగానే క్షణాల్లోనూ మాయమైపోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరు కూడా ప్రతి గ్రామంలోని కూడా వాళ్ళ బంధువులందరూ కూడా వెతికి చూసినప్పటికీ కూడా ఎటువంటి అశుద్ధి జరగకుండా ఆందోళన చేశారు. అయితే ఈ రోజు ఉదయం మట్టికి ఆ పంట పక్కనే ఉన్న పంట కాలువలో మట్టికి ఒక మృతదేహం వెలికి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నారే తల్లిదండ్రులందరూ కూడా వెలిపించడం జరుగుతున్నది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.